హలో, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నేను మీ సుముఖిత. ఈ రోజు మన ఆఫీస్ కి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నాడు. తను ఎవరో కాదు, ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అంట. సో తను ఒకసారి వెళ్ళి రిసీవ్ చేసుకుని మాట్లాడదాం. పదండి. హాయ్, మీరేనా గెస్ట్? చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఎవరో చిన్న బాబు అనుకున్నాను. ఇంత కొంతగానా మరి చైల్డ్ ఆర్టిస్ట్ అనుకుంటే చాక్లెట్ బాయ్ ఇచ్చారేంటి? చాక్లెట్ ఇస్తారా? అయ్యో, మీరు నాకు ఇవ్వాలి. ఎప్పుడైనా అబ్బాయిలు అమ్మాయికి ఇవ్వాలి. అంటే నాకు కొంచెం చాక్లెట్స్ ఎక్కువ ఇష్టం, అందుకే చాక్లెట్స్ తిని తిని చాక్లెట్ బాయ్ అయ్యారేమో. సో ఎలా ఉన్నారు మొత్తం? సూపర్. ఎలా జరుగుతుంది మూవీస్? బిజీ షూట్ లో, బిజీ షెడ్యూల్ లో చాలా బాగుంది. మంచి మంచి లైన్ అప్స్ లో ఉన్నాను. పాన్ ఇండియా పోటీలో సైకలాజికల్ జరుగుతుంది. సో చైల్డ్ ఆర్టిస్ట్ అనుకుంటే ఆఫీస్ లో కూర్చొని మాట్లాడుకుందాం అనుకున్నాం. సో ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ కాదు కదా, డ్రైవింగ్ వచ్చా మీకు? వర్షన్ లో ఈ క్లైమేట్ లో డ్రైవ్ చేస్తుంటూ మాట్లాడితే ఎంత బాగుంటది. స్పెషల్ గా ఉంటది కదా, మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటది. అన్ని ఇంటర్వ్యూస్ లాగా స్టూడియోలో బోర్ కొట్టకుండా. సో ఇప్పుడు డ్రైవింగ్ చేసుకుంటూ మాట్లాడుతున్నావా? సరే. ఇప్పుడేమో చూడడానికి పెద్దగా అయిపోయారు, మరి ఏంటి ఇవి కూడా కొనుక్కుంటారు? అంటే నాకు బాగా ఇష్టం. అంటే ఏజ్ పెద్దగా అయింది, మెంటాలిటీ అక్కడే ఉండిపోయింది. అవునా? అవునా, మొత్తం చైల్డ్ చిన్న చిన్న పిల్లల. ఫస్ట్ ఒంగోలు అని విన్నాం మీ ప్రాపర్. మరి ఒంగోలు పెరిగింది ఇక్కడే, డాడీ వాళ్ళది ఒంగోలు అనమాట. ఓకే, ఒంగోలు ఎప్పుడైనా వెళ్ళారా? ఏంటి ఫేమస్ ఒంగోలు? ఏమి ఇష్టం మీకు? మా ఊరు ఇష్టం. ఒంగోలు ఎక్కడండి మీ ఊరు? మాటూరు దగ్గర. ఆహా, ఓకే. అటు సైడ్ కొంచెం ముందే. ఓకే, హైదరాబాద్ మొత్తం ఇక్కడే పుట్టి పెరగడం అంతా ఇక్కడేనా? హైదరాబాద్ మొత్తం పుట్టి పెరిగిందంతా ఇక్కడే. చదివింది నలంద, మనకి వెంగళూరు నగర్లో. ఇంకెప్పుడు చదివారండి? అంతా ఊర్లో ఉన్నారు. చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు నేను షార్ట్ లో ఉన్నప్పుడు అమ్మ చేసేది అన్నమాట హోంవర్క్. ఓకే, మీరు మ్యాథ్స్ లో టాపర్ అని విన్నాను. మ్యాథ్స్ లో అందుకే టాపర్ అంటున్నాను. మీ కోసం నేను ఒక చిన్న మ్యాథ్స్ క్వశ్చన్ అడుగుతాను. 12² - 1 ఎంత? 12² - 1 వాళ్ళే చేసేవాళ్ళు. మా స్కూల్లో టీచర్స్ అడిగేవాళ్ళు కాదా ఎక్కడున్నారు అబ్బాయి అని చెప్పేసి? అంటే పాపం వాళ్ళకి ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉండింది నా మీద. పాపం పిల్లాడు మంచివాడు, ఇప్పుడు పాపం అల్లరి బాగా చేసేవాడిని కానీ వాళ్ళకి కనపడేది కాదు, సైలెంట్ కి వెళ్ళారు. సో అలా బాగా సపోర్ట్ చేశారు టీచర్స్ కూడా చిన్నప్పుడు, నైబర్స్ గానీ ఫ్రెండ్స్ గానీ అందరూ బాగా మంచి సపోర్ట్. ఓకే, ఫస్ట్ ఈ ఆర్టిస్ట్ విశ్వకార్తిక్ అని చెప్పగానే నాకు అది గుర్తొచ్చింది, అది రిబ్బు నెగిరే గువ్వ సాంగ్ అండి. అదే ఫస్ట్ గుర్తొస్తుంది ఎవరికైనా. అదొకటి, ఆ నలుగురు ఒకటి. యా, ఇది చాలా ఫేమస్. అది మీ ఫస్ట్ మూవీ కదా, అసలు ఎలా వచ్చింది ఆపర్చునిటీ? అది యాక్చువల్లీ అమ్మకి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట, ఇండస్ట్రీ చూపు లైక్ అంతా. ఓకే, ఇండస్ట్రీలో ఉండాలి ఉండాలని కూడా కాదు, చూడాలి సినిమాల్లో అనేది ఒక చిన్న కోరిక. అది కాస్త అలా తెలియకుండానే అది అంజసీన్ అని డైరెక్టర్ దానికి. ఓకే, అంజసీన్ గారు అప్పుడు తీసుకెళ్లారు. నాకు ఆ కెమెరా ఏంటో తెలియదు, ఏం చేస్తున్నారో కూడా తెలియదు. లైక్ ఓన్లీ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఇచ్చి అలా చేయించేశారు. తర్వాత అదే అలవాటు అయిపోయి ఇప్పుడు పిచ్చి ఎక్కువైపోయి దీంట్లోనే ఉన్నా లేదు ఇంకా దీంట్లోనే. చాక్లెట్స్ కూడా అలవాటు అయిపోయినట్టున్నాయి మీకు దాంతో పాటు? ఫుల్ గా చాలా. ఒకప్పుడు అయితే చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ డైలీ తినేవాడిని. లైక్ ఇప్పుడు కరెక్ట్ గా హీరో రాకముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా లాస్ట్ ఫిల్మ్ నేను చేసింది అధినాయకుడు బాలకృష్ణ గారి. సో దాని తర్వాత గ్యాప్ తీసేసుకున్నాను. చైల్డ్ ఆర్టిస్ట్ గా 50+ మూవీస్ చేశారు, బాలకృష్ణ గారితో 3 మూవీస్ చేశారు. అవును. సో ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్?
బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే యాజ్ ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 27, కానీ నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 20 ఇయర్స్. 20 ఇయర్స్ అండి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ 12th కి 20 ఇయర్స్ ప్లస్ 50+ మూవీస్. సో అది నాకు ఒక మంచి ప్రౌడ్ గా ఉంటుంది కదా. సో ఏ యాక్టర్ కైనా ఒక ఎక్స్పీరియన్స్ అనేది, ఎక్స్పీరియన్స్ పక్కకు పెడితే మంచి మంచి మూవీస్ చేశాను, లైక్ మంచి మంచి యాక్టర్స్ తో వర్క్ చేశాను. సో ఇట్ గివ్స్ మీ సో మచ్ అన్నమాట, మంచి వైబ్ ఇస్తుంది కదా. బాలయ్య బాబు అంటే ఒక బ్రాండ్ చేశారు ఆయనతో పాటు, సెట్స్ లో ఎలా ఉండేవాళ్ళు ఆయన? ఆయన చాలా చాలా బాగుంటారు, లైక్ అందరూ సీరియస్ గా, మామూలుగా మనకి స్క్రీన్ లో చూపిస్తే చాలా సీరియస్ గా వైలెంట్ గా ఆయన పర్సనాలిటీ అంత, ఇంకా లైక్ ఆయన్ని చూస్తేనే ఒక మంచి ఒక సింహాన్ని చూసిన ఫీలింగ్ వస్తుంది. సో ఆ హార్ట్ఫుల్ గా ఆయన చాలా చాలా కిడిష్, చాలా మంచి వారు. మాకు మేము మిత్రుడు మూవీ అప్పుడు లిటరల్ మేము పాపకొండ బీచ్ లాట అది ఉంటుంది కదా, దాంట్లో పాపకొండ లోపల లాంచ్ లో చేసాం అనమాట షూట్ అది. సో దాంట్లో ఆయన పాపం అందరికి ఆయనే వడ్డించేవాళ్ళు, ఇది కలుపుకో అది కలుపుకో అని చెప్పి ఫుడ్ అందించేవాళ్ళు. సో అంత మంచి పర్సనాలిటీ ఆయన, చాలా సాఫ్ట్ కార్నర్, చాలా సాఫ్ట్ కార్నర్, చాలా చాలా ప్రేమిస్తారు ఆయన స్టాఫ్ ని కానీ ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ అక్కడ మూవీ జరుగుతున్న టీమ్ ని కానీ అందరినీ చాలా కేరింగ్ గా చాలా రెస్పాన్సిబుల్ గా చూసుకుంటారు. ఆయన ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడైనా సెట్స్ లోకి షూటింగ్ అప్పుడు వచ్చారా, మీరు కలిసారా, లేదంటే ఇంటికి తీసుకెళ్లారా బాలకృష్ణ గారు? లేదండి, ఇంతవరకు ఎప్పుడు అవ్వలేదు. ఆయనే ఎక్కువ ఆయనతోనే, తర్వాత రీసెంట్ గా అంటే ఆల్మోస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కలిసాను. కలిసినప్పుడు కూడా ఆయన వెల్కమింగ్ చాలా చాలా డిఫరెంట్, ఎలా ఎక్సైట్ అయ్యారు అంటే అప్పుడు చిన్నప్పుడు కదా, గుర్తుపట్టలేదు సార్ అది నేను చిన్నప్పుడు ఇలా చేశాను, ఇలా మిత్రుడు విజేంద్ర వర్మలో అల్లుడు క్యారెక్టర్ చేశాను, అలా భుజాల మీద ఎత్తుకొని తిప్పేస్తారు ఆయన ఆర్మీ నుంచి రాగానే. దాని తర్వాత అదొకటి మిత్రుడులో ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ లో చేశాను. అధినాయకుడులో ఆయన చిన్నప్పుడు కాంబినేషన్ ఆయనతోనే ఆపోజిట్ లో మళ్ళీ ఆయన ఎదిరించే క్యారెక్టర్. సో అది చెప్పగానే టక్కున గుర్తుపట్టారు, ఎలా ఉన్నావు నాన్న బాగున్నారా అని చెప్పి మాట్లాడారు. బాలయ్య బాబుని ఎదిరించే క్యారెక్టర్ అంటే అసలు స్క్రీన్ లో వణుకు ఉంటుంది, పెద్ద పెద్ద ఆర్టిస్ట్లు కూడా చాలా వణుకు వచ్చేసింది అనమాట. మీరు చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు అసలు ఎలా చేశారు అది? ఇంకా అలా చేశాను, అది మరీ చిన్నది ఎప్పుడు కాదు, మేబీ నాకు తెలిసి నేను 9th క్లాస్ ఆర్ సమ్థింగ్ చదువుతున్నాను, 10th తర్వాత ఇంకా కంప్లీట్ గా ఆపేసాను. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో చేశారు, ఇంకా చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్ట్ చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ రాజేంద్ర ప్రసాద్ గారితో. తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ కెమెరాని ఫేస్ చేసినప్పుడు ఎలా అనిపించింది? ఇది సూపర్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఫస్ట్ ఫిలిం నేను అప్పటికి కూడా ఇంకా రెడీగా లేను, టు బి ఫ్రాంక్ ఇంకా నేను జిమ్నాస్టిక్స్ గానీ ఫైట్స్ ఇవన్నీ ఇంకా కొన్ని నేర్చుకుంటున్నాను. అండ్ ఇంటర్ తర్వాత నేను ఇది దీనికి అప్లై చేశాను, డిజ్నీలో దానికి అప్లై చేద్దామని డిసైడ్ అయ్యాను, అసిస్టెంట్ డైరెక్టర్ గా కానీ లేదా యానిమేటర్ గా కానీ రెండింటిలో ఒకటి చేసేద్దాం అని చెప్పి అనుకున్నాను. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా రాలేదు కానీ యానిమేటర్ గా అది అప్లికేషన్ వచ్చింది. సరే దాన్ని సెలెక్ట్ చేసుకుందాం అనే టైంలోనే ఇది జయసేన మూవీ ఫస్ట్ ఫిలిం సముద్ర గారు, సో ఆయన పిలిచారు, ఆఫీస్ పిలిచి కథ చెప్పేశారు, ఇంకా వేరే క్వశ్చన్ కూడా లేదు, కథ చెప్పేసి ఇది సో అండ్ సో అని చెప్పారు. అలా ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత ఓకే, అది నెక్స్ట్ గ్యాప్ తీసుకున్న తర్వాత సముద్ర గారి నా మిమ్మల్ని పిలిచింది మూవీస్ లోకి, తర్వాత అలాగే వచ్చింది ఆపర్చునిటీ. ఇంకా అలాగే వచ్చేసింది, ఇంకా అలా ఫామ్ అయిపోయింది. దాని తర్వాత వెంట వెంటనే సినిమాలు పడిపోయాయి, ఐపీఎల్ అని ఒకటి చేశాను, దాని తర్వాత కళా పోషకులు మంచి రికగ్నిషన్ వచ్చింది, అండ్ అల్లం సినిమా తెలుగు తమిళ చేశాను, ఇప్పుడు ఒకటి ఎన్థవర్ అని పాన్ ఇండియా ఒకటి జరుగుతుంది, అశోక చక్రవర్తి రాసిన 9 బుక్స్ మీద మిస్టరీ. అండ్ ఇంకోటి ఇప్పుడు ప్రెసెంట్ రివీల్ చేస్తారా? పాన్ ఇండియా మూవీ కదా, ఏమి లీక్ ఏం లేదు దాంట్లో, ఆల్రెడీ మిస్టరీ ఉంది అది. ఓకే, సో చిన్న నేచర్ బేసిస్, అది కొంచెం చిన్న సోషల్ మిక్స్ కూడా ఉంటుంది. ఓకే, నాకు ఫీమేల్ మెయిన్ లీడ్ ఎవరైతే కావాలి? ఫీమేల్ మెయిన్ లీడా ఆ మూవీలో ఎంత వర్లీ?
ఎంతవర్లో రిషిక కపూర్ అని హిందీ అమ్మాయి. ఓకే, సో తనకి ఫస్ట్ డెబ్యూ ఇది. ఇంకా మా వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓకే, కలియుగంలో ఇప్పుడు చేస్తున్నారు కదా, కలియుగం వచ్చేసి కలియుగం పట్టణంలో ఇది కంప్లీట్ నంద్యాల బేసిస్ సబ్జెక్ట్ అన్నమాట. ఓకే, అది కంప్లీట్ సైకలాజికల్ ఎక్స్పెరిమెంటల్ థ్రిల్లర్ ఇది. ఓకే, సో దీంట్లో ఒక విధంగా చాలా డిఫరెంట్ షేడ్ ఆఫ్ రోల్ ఉంటుంది అండ్ అది ఇంకా అప్పుడే రివీల్ చేయలేదు. సో నేను అడిగినా మాత్రం మీరు రివీల్ చేయరు కదా, అసలు ఎందుకంటే మళ్ళీ కొట్టేస్తారండి. సో కడపలో ఆల్రెడీ ఒక షెడ్యూల్ అయిపోయింది, ఇంకొక షెడ్యూల్ బ్యాలెన్స్ ఉంది. సో దాంట్లో వచ్చేసి ఆయుషి పటేల్ అని మన తెలుగు అమ్మాయి. ఓకే, సో తెలంగాణ అమ్మాయి, తను చేస్తుంది. ఓకే, ఇప్పుడు షూటింగ్ అవ్వలేదు అనుకుంటా కదా, ఇంకా షూటింగ్ నడుస్తుంది అనుకుంటా కదా. షూటింగ్ నడుస్తుంది, ఒక షెడ్యూల్ అయింది. అది ఎంతవరకు? ఎంతవరకు కూడా ఒక షెడ్యూల్ అయింది, అది ఇంకా కంప్లీట్, అది కొంచెం టైం పడుతుంది ఇంకా. ఎందుకంటే అది కొంచెం విఆర్ లో అనేది ప్లాన్ చేస్తున్నారు, ఏదో సమ్ సెట్ వర్క్ చేస్తున్నారు. ఓకే, ఏ లొకేషన్స్ లో షూట్ చేస్తున్నారు మొత్తం? ఎంతవరకు వచ్చేసి మేము అక్కడ రాజమండ్రి ఉంది కదా, మారేడుమిల్లి. ఓకే ఓకే, ఈస్ట్ గోదావరి, అక్కడ షూట్ చేసాం మొత్తం యాక్షన్ ఎపిసోడ్ అంతా, ఫారెస్ట్ లో, థిక్ ఫారెస్ట్ లో. ఇప్పుడు ఈ సినిమా వచ్చేసి కలియుగం పట్టణంలో కంప్లీట్ గా నంద్యాల బిజినెస్ సబ్జెక్ట్ అన్నమాట. ఓకే, సో మొత్తం కడపలోనే షూట్ అంతా, టౌన్ లోనే జరుగుతుంటది. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా నాని గారు, చంద్రబాబు రెడ్డి గారు అని, మనకి కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ కడపలో, వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంకొక బ్యానర్ వచ్చేసి మహేశ్వర్ రెడ్డి, రమేష్ గారు అని ఇద్దరు పార్ట్నర్స్ గా, మళ్ళీ ఇంకొక బ్యానర్ లో సేమ్ అదే ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయినారు. ఓకే, మొత్తం డిఫరెంట్ ప్లేసెస్ కదా, అది అట్ సైడ్ ఏమో అందరూ క్లాస్ గా ఉంటారు, ఇట్ సైడ్ ఏమో మాస్ మాస్ మాస్, అసలు మామూలుగా. ఏంటి మరి ఈస్ట్ గోదావరి వెళ్ళారు కదా, స్లాంగ్ నేర్చుకున్నారండి? ఈస్ట్ గోదావరి నాకు భలే ఉంటుందండి, ఎందుకంటే ఇంతకు ముందు కూడా చాలా సార్లు వెళ్ళాను. ఆ వెల్కమ్ గానీ చాలా చాలా డిఫరెంట్ గా చాలా బాగుంటుంది, వాళ్ళ ప్రేమ వాళ్ళది ఆప్యాయత భలే కనిపిస్తుంటది. మనకి రాయలసీమ సైడ్ వచ్చేటప్పటికి కంప్లీట్ గా కడపలో అది వాళ్ళ ప్రేమే ఒక కొట్టినట్టు ఉంటది. సో వాళ్ళ చాలా బాగుంటుంది వెల్కమ్ కూడా, కానీ ఒక రఫ్ ఉంటది కదా ఆ కైండ్ ఆఫ్. అంటే ఎలా అంటే మనకి షూట్ అయిపోయింది, స్టాఫ్ అంతా మొత్తం కార్ లో సర్దేశారు, నేను క్యారవన్ నుంచి దిగుతున్నాను, మొత్తం అందరూ ఒక చాలా మంది వచ్చారు, వచ్చి ఫొటోస్ కోసం అడుగుతున్నారు. అడుగుతుంటే సరే స్టాఫ్ ఏమో రేపు కూడా ఇక్కడే ఉందండి సార్, కొంచెం ఈరోజు బాగా హెవీ వర్క్ చేసాం, ఆ రోజు వస్తారు వస్తారు, మళ్ళీ రేపు కూడా వస్తారండి. పర్లేదు లేదు, అబ్బాయి ఇక్కడే ఉంటారు, మీరు మీరు కూడా తీయండి. సో అంత ఓన్ చేసుకుంటారు వాళ్ళు. సో నాకు అది భలే బాగా అనిపించింది. సో ఇక్కడ ఆ వెల్కమ్ గానీ మన అనుకునే ఫీలింగ్ ఎప్పుడైతే యాక్టర్ కి కలుగుతుందో ఇంకా ఓన్ గా అనిపిస్తుంటది కదా. సో అది భలే అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఒకవేళ ఫీమేల్ లీడ్, మీకు ఇష్టమైన ఫీమేల్ లీడ్ తో చేయమంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? నాకు తెలుసు. మీకు తెలుసా చెప్పండి. అయితే సిలీలా గారు. ఎగ్జాక్ట్లీ, కానీ ఇప్పుడు తను ఆల్మోస్ట్ అక్కడ టాప్ నోచ్ లో ఉన్నారు. సో మేబీ నేను తనతో వర్క్ చేయాలంటే ఇంకొక బ్రేక్ ఇస్తే అందరూ వస్తారండి, ఒక బ్రేక్ ఇస్తే అందరూ యాక్ట్ చేస్తారు. వెరీ సూన్ మేబీ ఆవిడతో వర్క్ చేయొచ్చు. ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చేశారు, ఎప్పుడైనా అనిపించిందా బ్రేక్ రాలేదు, నాకు ఐడెంటిటీ రాలేదు అనిపించిందా? అలా ఏం లేదండి, లైక్ మనం చూస్ చేసుకున్న ప్రొఫెషన్ చాలా డిఫరెంట్ ఫీల్డ్, లైక్ ఒక్క వన్ డే లో వచ్చేస్తుందంటే అది ఇంపాసిబుల్. సో ఇది ఎలా అంటే వన్ నైట్ ఓవర్ స్టార్ అవ్వచ్చు, వన్ నైట్ మొత్తం పడేయచ్చు. సో ఇలాంటి ఒక ఫీల్డ్ లో మనం ఇంకా నాకు రాలేదు అని డిసప్పాయింట్ కన్నా ఇంకా హార్డ్ వర్క్ చేయొచ్చు అని మన కాన్సెప్ట్ మనం బాగా పెట్టుకుంటే అది ఇంకా మనకి మోటివేషన్ ఉంటుంది. సో మనకి రాలేదు అయ్యో వాళ్ళందరికి వచ్చేసిందనే కన్నా వాళ్ళని చూసి ఇంకా మనం ఎస్ ఇంకా వాళ్ళు ఎలా వర్క్ చేశారు దాన్ని ఇంకా మనం ఇంకా దాన్ని అడాప్ట్ చేసుకొని ఇంకా మనం వర్క్ చేసుకొని దాన్ని పాలిష్ చేసుకుంటే మనకి వన్ డే వస్తుంది కదా. అవునవును. సో అది నా ప్రాబ్లం. డేట్ చేయమంటే ఏ హీరోయిన్ తో చేస్తారు? డేటా డేట్ ప్రెసెంట్ ఎవరు లేరండి, చాలా అమాయకుడు నేను. అమాయకుడు ఎవరికో ఒకరు ఉంటది కదా క్రష్ అని, ఇది ఒకటి ఉంటది కదా ఎవరో ఒకరి మీద. అలా అని లేదు, మేబీ ఆ శ్రీలీలా గారే. అన్నిటికీ తనొక్కటి ఆప్షన్స్, వేరే ఆప్షన్స్ ఏం లేదు, ఫిక్స్ అయిపోయారు మొత్తానికి. సేఫ్ జోన్ అది, ఎలాగో అవని పని కదా. అలా ఎందుకు అనుకుంటారండి, అవ్వచ్చేమో ఫ్యూచర్ లో, ఎందుకు లేండి మనకి ఎవరిని, అంతే అంటారా? అంతే.
సింపుల్ గా లైఫ్ హ్యాపీగా ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత చాలా డేస్ తర్వాత హీరోగా చేస్తారని ఎప్పుడైనా అనుకున్నారా? చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎప్పుడు చదువుకున్న తర్వాత ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసినప్పుడు చేసిన తర్వాత ఎప్పుడైనా హీరో అవుదాము ఇలాంటి థాట్స్ ఏమైనా ఉన్నాయా? ఉంది, ఎందుకంటే నేను ఎప్పుడు డిసైడ్ అయింది అంటే 10th ఆ టైంలోనే డిసైడ్ అయిపోయాను. ఓకే, పేరెంట్స్ కి కూడా చెప్పేశాను లైక్ ఇంకా నేనైతే ఇదే నా కెరీర్ అని చెప్పి. సో ఆ ప్రాసెస్ లో ఇంకా వాళ్ళు పేరెంట్స్ కూడా నాకు హెవీ సపోర్ట్, నాకు ఇప్పటికీ కూడా చాలా చాలా బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే మా పేరెంట్స్. ఉంటుంది కదా మనకి లైక్ రిలేటివ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, ఒక చిన్నగా చెప్తా ఉంటారు కదా మీ అబ్బాయి ఇంకా సెటిల్ అవ్వలేదు అని చెప్పి. అవన్నీ కూడా నా వరకు తీసుకురాకుండా నన్ను ఇంకా ఇంకా ఇప్పటికీ సపోర్ట్ చేస్తూ ఒక మంచి పాజిటివ్ సపోర్ట్ అన్నమాట నాకు పేరెంట్స్ గురించి. సో ఇప్పుడు ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి, ఏ జోన్రాలో చేయాలి అంటే ఎక్కువ ఇష్టం? కామెడీయా, థ్రిల్లరా, లేదంటే హారరా, నాకు లవ్ స్టోరీసా? అదే మేజర్ గా నా ప్లస్ వచ్చేసి ఎక్కువ కామెడీ. నాకు తెలుసు లవ్ స్టోరీ మాత్రం ఉండదని నాకు ఎప్పుడో తెలుసు, రొమాంటిక్ ఏ ఉండదు అసలు. ఎందుకంటే ఎందుకు అదొక చిన్న ఫోబియా, బట్ స్టిల్ లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. లవ్ స్టోరీస్ కూడా నాకు సీతారామం గానీ ఒక మంచి క్లాసిక్ లవ్ స్టోరీస్ ఉంటాయి కదా అలాంటి లవ్ స్టోరీస్, లేదంటే ఎక్కువ ఫ్యామిలీ అండ్ కామెడీ అనేది బాగా ఇంట్రెస్ట్. సో ఎక్కువ కామెడీ అనేది ఎక్కువ ఇష్టపడతారు నా నుంచి. ఓకే, సో మేబీ అది నా మేజర్ స్ట్రెంగ్త్ కావచ్చు. నెక్స్ట్ చేయబోయే ఫిల్మ్స్ అన్ని కామెడీ స్టైల్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. నేను ఎక్కువ స్టోరీని నమ్ముతానండి. లైక్ ఇప్పుడు దాకా నేను చేసిన కంటెంట్స్ మేబీ ఎక్కువ రీచ్ కాకపోయినా సరే, మేబీ వేరియస్ ఆఫ్ రీజన్స్ కావచ్చు, బట్ నేను చేసిన మూవీస్ అన్ని కూడా మంచి అప్రిషియేట్ అయిన మూవీస్ లైక్ ఇండస్ట్రీ పరంగా, లైక్ దిస్ ఆర్ వెరీ గుడ్ ఫిల్మ్స్ అనే ఒక మార్క్ అయితే పడింది. మేబీ అది ఇంకా ఆడియన్స్ కి వెరీ సూన్ ఇంకా రీచ్ అవుతుంది త్వరలోనే, ఎందుకంటే ఇప్పుడు చేసిన కలియుగ పట్టణంలో అనేది ఒక కాన్సెప్ట్, అది చాలా చాలా డిఫరెంట్ టిపికల్ కాన్సెప్ట్. అది నేను దీని ముందు ఆల్మోస్ట్ ఒక 9 స్క్రిప్ట్స్ విన్నాను, 9 స్క్రిప్ట్స్ లో కూడా నాకు ఎక్కలేదు ఏది. ఇది నాకు వినగానే సరే నేను చేసేస్తున్నాను కన్ఫర్మ్ అని చెప్పేసాను. సో అంత బాగా నచ్చింది అనమాట, చాలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి దీంట్లో. ఒక కైండ్ ఆఫ్ మదర్ సెంటిమెంట్ ఉంటుంది, ఒక లవ్ స్టోరీ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ ఒక కావాల్సిన ఎమోషన్స్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ జనరేషన్ లో ఒక సిచ్యువేషన్, కలియుగం అంటేనే మీకు ఇంకా అనుకోవచ్చు ఎలాంటి ఒక టిపికల్ మైండ్ సెట్ లో ఒక హ్యూమన్ సైకాలజీ అనేది బతుకుతుంది అనేది ఒక చిన్న ఫ్లేవర్ లో చూపించింది. ఖాళీగా ఉన్నప్పుడు ఏంటి అసలు హాబీస్ ఎలా ఉంటాయి? హాబీసా? నేను పెద్దగా బయటికి రాను, పార్టీ కల్చర్ అనేది లేదు, తెలుస్తుంది. మాక్సిమం ఇంట్లోనే నేను ఓన్ గా స్క్రిప్ట్స్ రాస్తాను. ఓకే, స్క్రిప్ట్ కూడా రాస్తారా? ఇప్పటికి ఒక 6 or 7 స్క్రిప్ట్స్ రాసుకున్నాను, లైన్స్ రాసుకున్నాను, ఒకటి డెవలప్ చేస్తున్నాను. మేబీ ఒక మంచి సక్సెస్ కొడితే అది నేనే ప్రొడ్యూస్ చేసుకుంటాను. సూపర్. నెక్స్ట్ డబ్బింగ్ కూడా చెప్పారు అని విన్నాము, కార్టూన్స్ కి డబ్బింగ్ చెప్తారు అని కూడా చెప్తాను, అండ్ డిజిటల్ ఆర్ట్స్ చేస్తాను. ఓకే, అండ్ ఎడిటింగ్, మూవీ ఎడిటింగ్ మీద కొంచెం ఒక నాలెడ్జ్ ఉంది. ఓకే, ఎలాంటి ఎలాంటి కార్టూన్స్ కి చెప్పారు డబ్బింగ్? అది సమ్ ఏదో అప్పుడు ఖుషి ఛానల్ వచ్చింది. అవునవును, మేము అందరం చూస్తామండి, ఆ జనరేషన్ కిడ్స్ మేము అందరం. సో ఖుషి ఛానల్ లో అప్పుడు అరౌండ్ నాకు తెలిసి ఇంటర్ ఆ టైం లో చెప్పుకుంటాను, తర్వాత పెద్దగా అయిన తర్వాత చెప్పలేదు. రీసెంట్ గా పెద్దగా అయిన తర్వాత అంటే నేను 83 మూవీ ఉంది కదా, ఓకే, హాటీ సందు గారికి చెప్పాను, దాంట్లో ఆ మూవీలో ఆ క్యారెక్టర్ చెప్పాను. అవునా? అండ్ సమ్ అప్పట్లో కొన్ని హిందీ సీరియల్స్ అయ్యాయి కదా, వాటి కొన్ని చెప్పాను. తర్వాత ఇంకా హీరోగా అయిన తర్వాత ఇంకా అంత టైం రావట్లేదు, దానికి నేనే చెప్పాను. ఓకే, తమిళ్ కూడా వచ్చా మీకు? తమిళ్ మూవీ కూడా ఏదో చేసా, అల్లంత దూరాన తమిళ్ లో కూడా. సో తమిళ్ అవుతుంది, డబ్బింగ్ హిందీలో కూడా చెప్పారు కదా. డబ్బింగ్ నేను చెప్పలేదు, హిందీలో డబ్బింగ్ కాదు, కార్టూన్స్ కి హిందీలో డబ్బింగ్ చెప్పారు కదా, కార్టూన్స్ కి సీరియల్స్ కి తెలుగే మొత్తం అన్ని. ఓకే, మొత్తం తెలుగులో డబ్ చేసినవి చెప్పారా? తెలుగు డబ్ చేసినవి చెప్పారు, హిందీ రాదు, హిందీ అసలు రాదు.
నాలాగే మీరు కూడా. నేను హిందీలో జస్ట్ పాస్. నేను అది పాస్ అయితే కాదు, నేను ఏం చేశాను నాకే తెలియదు. అవును, బ్యాక్లాగ్స్ ఏమన్నా ఉన్నాయి అడగడం మర్చిపోయాను. బ్యాక్లాగ్స్ ఏం లేవు, కానీ అన్ని అబో అవరేజ్ లోనే పాస్ అయిపోయింది. ఓకే, అంటే మిడిల్ బెంచ్ ఆ, లాస్ట్ బెంచ్ కాదా? కంప్లీట్ లాస్ట్. కానీ ఎప్పుడు చదివింది లేదు, బట్ క్లాస్ లో వినేంత వరకు వెళ్ళి రాసొచ్చేవాడిని. సో ఆ ఇది ఉంది, కంప్లీట్ గా అర్థం చేసుకోగలను ఏదైనా సబ్జెక్ట్ ని. ఓకే, అంత స్టడీ చేసేసి దీన్ని బట్టి కొట్టేసి రాసే అంత కెపాసిటీ కాకుండా నార్మల్ గా వెళ్ళి అర్థం చేసుకుని రాసేస్తాను. ఏంటి, మీరు బాయ్స్ ఒక్క దాంట్లోని చదివిన కాలేజ్ లో చదివారు అని విన్నాము. బాయ్స్ ఒక్క దాంట్లోని ఓన్లీ కోయిట్ కాకుండా దాంట్లో కూడా అదే ఉండాలా అండి? మరి ఎందుకంటే పార్షియాలిటీ మీకు ఏమో అప్పుడు అలా కుదిరింది. నలంద మొత్తం కంప్లీట్ గా బాయ్స్ సెక్షన్ ఉన్నారు. సో ఇంటర్ తర్వాత మొత్తానికి గాలి సోకకుండా తలుపులన్నీ వేసేసుకున్నారు కదండి. ప్రపోజల్స్ వచ్చాయా చాలా? మీరెవరికైనా ప్రపోజ్ చేశారా? అది ఇంపార్టెంట్ పాయింట్. క్రష్ కూడా ఎప్పుడైనా ఒక అమ్మాయిని కాలేజ్ లో చూసినప్పుడు, అట్లీస్ట్ బయట చూసినప్పుడు, ఓకే అమ్మాయి బాగుంది అంటే మేజర్ ఎక్కువ పెద్ద పట్టించుకోను నేను. అంటే ఎక్కువ టెన్షన్ తీసుకునే బ్రెయిన్ కాదు. అంటే అమ్మాయిలు అంటే టెన్షన్ అండి, ప్రెషర్ అన్ని నేను తీసుకోలేను అనమాట. చూడండి, అమ్మాయిలందరూ చూడాల్సింది. సో ఎందుకు అంత టెన్షన్ అయ్యే టైంలో అవే అవుతాయి, ఎందుకు మళ్ళీ అని చెప్పి అలా. సో పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? పెళ్ళ ఇంకా చిన్న పిల్లాడే అనుకుంటున్నారా ఏంటి? పెళ్లి చేసుకుంటే ప్రభాస్ లాంటి అన్ని హెంచుకొట్టుకుంటూ వెళ్ళాలనా? అలా ఏం లేదు, నా ఫిలాసఫీ మాత్రం ఇద్దరు కపుల్ అనేది కలిసి గ్రో అవుతూ జర్నీ చేస్తేనే బాగుంటుంది. ఓకే, ఇండస్ట్రీ అమ్మాయిని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారా లేదంటే బయట? అలా ఏం లేదు, అసలు ఇప్పుడు అనుకోలేదు అసలు. ఓకే, తెలిసి ఇంకా చాలా టైం ఉంది, చాలా ఏజ్ ఉంది. హైదరాబాద్ లో ఏ ప్లేసెస్ తిరిగారు ఎక్కువ? ఏ ప్లేసెస్ తిరిగారు? అయ్యో నాకు రోడ్లు అసలు తెలియదండి. ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో సరదాగా బయటికి వెళ్ళడం, చిల్ అవ్వడం లాంటివి ఏం లేవా? చాలా తక్కువ, మేబీ అంత ఎక్కువగా తిరిగింది ఏం లేదు. కానీ ఎక్కువ ఫ్రెండ్స్ తో ఎప్పుడైనా సరదాగా స్ట్రీట్ ఫుడ్స్ అంటే ఇష్టం మాకు. ఓకే, సో ఐడియల్ స్ట్రీట్ ఫుడ్స్ గానీ ఇలాంటి స్ట్రీట్ ఫుడ్స్ గానీ ఆ టైప్ ఆఫ్ ఎంజాయ్ చేస్తాం. అండ్ రెస్టారెంట్స్ వెళ్ళినా కూడా కొంచెం చాలా కామ్ గా, కంపోజ్డ్ గా, లైట్ డిమ్ గా ఉండాలి, క్రౌడ్ ఉండకూడదు, ఇలాంటి స్పెసిఫికేషన్స్ చాలా ఉన్నాయి. సో అంత తొందరగా రెస్టారెంట్ కి వెళ్ళను. ఒకవేళ బయటకు వెళ్తే ఎక్కువ కార్ లో కూర్చొని తినేస్తాను. నాకు ఒక డౌట్, అట్లీస్ట్ ఒక్క ఫీమేల్ బెస్టీ అన్న ఉందా మీకు? ఫీమేల్ బెస్టీ చాలా మంది ఉన్నారు. ఉన్నారా? చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ నా నుంచి కాల్స్ వాళ్ళకి వెళ్ళవు, వాళ్ళ నుంచి నాకు. ఇప్పుడు ఇప్పుడు మీ చేత ఒక టాస్క్ చెప్పేస్తా. ఓకే, బాగా క్రౌడ్ గా ఉండే ఏరియాకి తీసుకెళ్లి అక్కడ ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి ప్రపోజ్ చేయాలి. మీరు కొట్టేస్తారు, ఫ్లర్టింగ్ లో జీరో నాలెడ్జ్ నాకు. మీరు అసలు చూడండి చూడండి ఎంత చాక్లెట్ బాయ్ ఉన్నారు. మీరు వెళ్ళి చెప్తే ఎవరన్నా నో చెప్తారా? చెప్పండి. మేజర్ ప్రాబ్లం, అసలు నంబర్ అలాంటి వాడిని ఎక్కడ జిడ్లాగా అంటేసుకుంటారా అని మీకు భయం. ఇది ఒక్క టాస్క్ నా కోసం చేయాలి. ఇంకొక టాస్క్ చెప్పండి. ఇంకో టాస్క్, ఆ నలుగురు మూవీలో మీరు అప్పడాలు అమ్మారు కదా చిన్నప్పుడు, సేమ్ అదే టాస్క్ ఇప్పుడు నాకు చేసి చూపించాలి. అదేలాగా అదే టాస్క్. అప్పడాలు ఎక్కడ దొరుకుతాయి ఇప్పుడు? సడన్ గా అంటే ప్రొవిజన్ స్టోర్ ఉంటాయి కదండి మన కోసం, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. ఈ లోపు వెతుకుదాం, ఇంతలోపు ఒక డైలాగ్ చెప్పండి మీ చైల్డ్ ఆర్టిస్ట్. అది ఎక్కువ గుర్తు లేవు, ఏదే ఆయనతోనే కాంబినేషన్ లోనే ఉంటుంది కదా. ఇంత వయసు వచ్చింది నీకు అప్పడాలు అమ్మడం కూడా చేత కదా, అప్పుడే చదువు చెప్పింది. దీంట్లో మినపప్పు ఉంటే పెసరపప్పు ఉంటే నీకు ఎలా అమ్మాలో నన్ను చూసి నేర్చుకోవాలి. సూపర్, కాన్ఫిడెన్స్ భలే ఉంటుంది ఆ క్యారెక్టర్ లో. సూపర్, అసలు మీ రియల్ క్యారెక్టర్ కి ఆ క్యారెక్టర్ కి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు కూడా, ఇప్పుడు లైక్ మేము చేస్తున్న మూవీ కూడా అది చాలా డిఫరెంట్ షేడ్ ఆఫ్ మూవీ అనమాట. ఇప్పుడు కలియుగంపట్నంలో, సో డైరెక్టర్ అయితే లిటరలీ ఆయన చూసారు, ప్రీవియస్ ఫిల్మ్స్ చూసారు, లవ్ స్టోరీస్ ఎక్కువ ఇవే చేస్తున్నారు కదా, ఇది ఎలా చేస్తారనే భయంలోనే ఎక్కువ ఉన్నారు. సో అది వాళ్ళకి బాగా ఓకే. దాని తర్వాత ఆయనే ఫోన్ చేసి ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అని చెప్పారు. ఓకే ఫైన్, నేను హ్యాపీ అనుకున్నాను.
సో అలాంటి ఒక చిన్న టిపికల్ షేడ్ ఆఫ్ రోల్ అది. ఓకే, సో అక్కడికి ఇక్కడికి మళ్ళీ ఆన్ స్క్రీన్ కి మళ్ళీ ఆఫ్ కెమెరా కి మళ్ళీ చాలా సంబంధం ఉండదు. ఇంకా వాళ్ళైతే పాపం కలవరా మమ్మల్ని, అసలు ఈ రూమ్ లో నుంచి బయటికి రారా మీరు. సో ఇంత ఇదిగా చేస్తారనమాట. త్రీ మూవీలో ధనుష్ లాగా అనమాట. చూడండి ఎంత ఫాస్ట్ గా అర్థం చేసుకున్నాను మిమ్మల్ని. సో అంత ఈజీగా బయటికి వెళ్ళను. వన్స్ షూట్ అయిపోయిందండి మళ్ళీ ఆ సరౌండింగ్ కూడా కనపడి ఇంటికి కనపడి కథం కారేకేస్తే నిలిపోతాను అంతే. ట్రావెలింగ్ ఏమైనా ఉందా అలోన్ ట్రావెలింగ్ చేయడం? ఇవన్నీ చాలా ఇష్టము కానీ ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు. వెరీ సూన్ ఇంకా స్టార్ట్ చేస్తాను అది కూడా. ఏంటండి టీనేజ్ అయిపోతుంది? అయ్యో ఏజ్ చాలా ఉంది ఇంకా, టీనేజ్ నుంచి చేయాలి ఇవన్నీ. అలా అని ఏం కాదు, బట్ టీనేజ్ లో అంటే బాడీ అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్ళినా ఎవరినైనా కొట్టేద్దాం అనే టైప్ లో ఉంటారు కదా. మేబీ బట్ స్టిల్ చేస్తాను. ట్రావెలింగ్ చాలా ఇష్టం నాకు, డ్రైవింగ్ అంటే బాగా ఇష్టం. అండ్ జైసేన టైంలో, జైసేన ప్రమోషన్స్ అనుకుంటా, ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. ఓకే, అది ఒక సాంగ్, రైతుల సాంగ్ అన్నమాట. మార్నింగ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి మేము విజయవాడ వెళ్ళాము. విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆయన క్యాన్వాల్ తిరిగి నైట్ ఎప్పుడో లాంచ్ చేశారు. ఆయన ఆయన బిజీ షెడ్యూల్స్ మీకు తెలుసు, సో ఆ టైంలో లాంచ్ చేశారు. దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అలాగే డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడం ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? పొలిటికల్ కి ఇప్పుడు మనకి ఎందుకు పొలిటికల్ అస్సలు టచ్ లేదా? అస్సలు జీరో నాలెడ్జ్. కానీ నాకు బాగా ఇష్టమైన లీడర్స్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు చాలా ఇష్టం, అండ్ కేటీఆర్ గారు బాగా ఇష్టం. అంటే వాళ్ళిద్దరిని ఎక్కువ దగ్గర నుంచి చూశాను కాబట్టి ఇష్టం బాగా. కేటీఆర్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన వెల్కమ్ గానీ, ఆయన మాట్లాడే విధానం, ఆయనకి సినిమా మీద ఉన్న కైండ్ ఆఫ్ ఒక మంచి ఇంప్రెషన్, సో ఇవన్నీ చాలా బాగా అనిపించింది. అండ్ చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనతో ఆ రోజు మొత్తం కంప్లీట్ గా ఉన్నారు. సో ఆ రోజు ఆయన స్పీచెస్ గానీ అవన్నీ దగ్గర నుంచి ఆల్మోస్ట్ చాలా క్లోజ్ గా వాచ్ చేశాను. సో అక్కడితో ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. సో టీవీ చూడడం ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు బిగ్ బాస్ వస్తుంది, కొత్తగా సీజన్ స్టార్ట్ అయింది, సీజన్ 7. బిగ్ బాస్ ఏమైనా చూ? బిగ్ బాస్ మేబీ ఒక కైండ్ ఆఫ్ గేమ్ ప్లే. ఓకే, నేను దానికి అంత ఎక్కువ కనెక్ట్ అయ్యేది లేదు. ఓకే, ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తే బిగ్ బాస్ కి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉందా? అవును, మీరు చెప్పారు కదా ఇప్పుడు దాకా నేను అందరితో ఉండలేను, సింగిల్ గా ఉండాలి, అలోన్ గా ఉండాలి. సో అది కొంచెం కష్టం. సో ఎక్కువ పేరెంట్స్ కిడ్ కాబట్టి ఇంకా ఏం చేయలేను. అండ్ ఇప్పుడు దాకా మంచి డ్రైవ్ లో ఉన్నాం, ఒకసేపు అలా కిందకి మాట్లాడుకుందాం. ఓకే డెఫినెట్లీ. ఈ ప్లేస్ కి ఏంటి, నేను ఎప్పుడు రాలేదు, ఇంత మంచి ప్లేస్ ఉందా హైదరాబాద్ లో? అయ్యో బయోడైవర్సిటీ, చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్ లో. అండ్ హైదరాబాద్ ఇప్పుడు చాలా వాస్ట్ గా డెవలప్ అవుతుంది. నేను ఈ ప్లేస్ కి ఎప్పుడు రాలేదు నిజంగా చెప్పాలంటే, సిటీ మొత్తం సిటీలోనే తిరిగేదాన్ని, ఇట్లా సిటీ అవుట్స్కర్ట్స్ లో కొంచెం ఎప్పుడు బయట. అయ్యో ఇది గచ్చిబౌలి సైడ్, బ్యాక్ సైడ్ కదా? మంచి మంచి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంటుంది కొంచెం లోపలికి వెళ్తే. మీరు అన్ని తిరిగేసారు, మీరు ఇంట్రోవర్ట్ కాదు, నేను ఇంట్రోవర్ట్. ఫుడ్ బాగా ఇష్టం బాగా. ఓకే, ఏం ఫుడ్ ఎక్కువ తింటారు? చికెన్ లో ఏదైనా పర్లేదు. ఇప్పుడు నా ప్రెసెంట్ డైట్ వచ్చేసి కనీసం ఉప్పు కారం లేకుండా చికెన్, ఇంకేం లేదు, ఉడకపెట్టిన చికెన్, గ్రిల్ చికెన్ అంటారు కదా. సో గ్రిల్ చికెన్ ఉంటుంది కదా, ఇంకా అదే నా డైట్ కంప్లీట్ గా, వెజీస్ ఇవి అంతే. ఓకే, చికెన్ తినేసి ఇంత స్మార్ట్ గా అయ్యారా? చికెన్ తిని కాదు, డైట్ మెయింటైన్ చేసి కొంచెం, అంటే ఇంతకు ముందు ఇంకొంచెం లావు ఉండేవాడిని, ఇప్పుడు కలియుగం మూవీకి కొంచెం బాగా లీన్ అవ్వాల్సి వచ్చింది. ఎంతవరకు ఫిల్మ్ కి లైక్ వెరీ కొంచెం హెవీగా మంచి బాడీగా ఉంది. ఇప్పుడు ఈ సినిమాలో కంప్లీట్ ఒక కాలేజ్ స్టూడెంట్ కాబట్టి బాగా లీన్ గా ఉండాలి. సో ఇంకా అది దానికోసం. ఇప్పుడు ఈ షూటింగ్ చేస్తున్నారు కదా, ఇది సన్నగా ఉండాలి, మరి ఎంత వరకులో కొంచెం బాడీ బిల్డ్ చేయాలి? అప్పుడు మళ్ళీ ఒక షూటింగ్ షెడ్యూల్స్, అంటే అది కూడా షెడ్యూల్ నడుస్తుంది, ఇది కూడా షెడ్యూల్ నడుస్తుంది, ఎలాగా ఇంత చేంజ్? అంటే కొంచెం డైట్ చేంజ్ అంతే. ఇప్పుడు యూజువల్లీ మనకి వర్కౌట్స్ లో, వర్కౌట్స్ మనకి ఇచ్చే ప్రెజర్ ఓన్లీ ఒక 30-40%, మిగతా మొత్తం మనం తీసుకుని ఇంటేక్ ఫుడ్ లోనే ఉంటాం. సో అలా మొత్తానికి డైట్ అలా మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ ప్లేస్ కి ఎప్పుడైనా
ఒక అమ్మాయితో వచ్చారా? లేదు, ఫ్రెండ్ తోనే వచ్చాను. సాయి అని, వాడికి కార్ డ్రైవింగ్ సరిగా రాకపోతే వాడి పక్కన కూర్చోబెట్టి నేను వచ్చాను. గొప్ప మహానుభావులు. ఏం ఏ టైప్ మూవీస్ చూస్తారు? ఎవరి మూవీస్ ఎక్కువ చూస్తారు? ఎక్కువ లవ్ స్టోరీస్ చూస్తాను నేను, హర్రర్ చూస్తాను, థ్రిల్లర్స్ చూస్తాను. సో యాక్షన్ అనేది బాగా ఇంటెన్స్ గా ఏదో బాగా అనిపించినప్పుడు తప్ప పర్టికులర్ గా యాక్షన్ ఫిలిమ్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ వెళ్ళదు. నాకు కొంచెం టిపికల్ మూవీస్ అంటే బాగా ఇష్టం. 20 ఇయర్స్ అయింది ఇండస్ట్రీలోకి వచ్చి, రేపు 12th కి 20 ఇయర్స్ కంప్లీట్ అవ్వబోతున్నాయి. సో 20 ఇయర్స్ లో ఏం నేర్చుకున్నారు? ఇండస్ట్రీ చాలా నేర్పిస్తుంది. ఒకప్పుడు బాగా షార్ట్ టెంపర్ ఉండేది, ఆ షార్ట్ టెంపర్ అనేది బాగా తగ్గింది. అండ్ ఒకప్పుడు కంప్లీట్ గా లైక్ మన మన ఇది మన వర్క్ ఇలాగే ఉండేది. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వన్స్ నేను ఆ హీరోగా ఛార్జ్ తీసుకున్న తర్వాత డే బై అంటే మూవీ టు మూవీ ఒక కైండ్ ఆఫ్ ప్రాసెస్ లో, ఇప్పుడు మనం ఏమైనా తప్పు చేస్తే అక్కడ ఒక 150 మంది పనిచేస్తారు హార్డ్లీ ఓకే అనుకోవచ్చు. ఇప్పుడు ఆ 150 మంది సఫర్ అవ్వాలి. సో అలాంటి మిస్టేక్స్ మనం చేయకుండా వాళ్ళని బాగా చూసుకుంటూ మనం ఇంకా డెవలప్ అవుతూ మనతో పాటు ఇంకా 10 మందిని పైకి తీసుకురావాలి. సో ఇవన్నీ ఇలా నేర్చుకున్నాను. అండ్ ఐఎమ్ గ్లాడ్, నాకు తెలిసి ఇండస్ట్రీలో చాలా వరకు ఇండస్ట్రీకి వెళ్తే చెడిపోతారు ఇలా ఇలా అనుకుంటారు, కానీ ఇండస్ట్రీకి వచ్చి నాకు తెలిసి చాలా నేర్పిస్తుంది ఇండస్ట్రీ. సో ఇంత మందితో యాక్ట్ చేశారు, ఒక్కొక్కరిలోంచి ఒక్కొక్క గుడ్ క్వాలిటీ, వన్ వర్డ్ ఆన్సర్. గుడ్ ఆర్ బ్యాడ్? మీరే పేరు అడిగిన పోని. బాలకృష్ణ గారు లయన్, లయన్ ఒక స్వీట్ లయన్. ఆయన జగపతి బాబు గారు మ్యాన్లీ మ్యాన్, ఆయన చాలా బాగుంటుంది. ఆయనతో వర్కింగ్ కూడా, వర్కింగ్ అంటే నేను కంప్లీట్ గా వర్క్ చేయలేదు, కొంచెం చిన్నది చేశాను, బట్ ఇట్స్ వెరీ వెరీ గ్రేట్. రాజేంద్ర ప్రసాద్ అంకుల్ అంటే నాకు ఇంకా కంప్లీట్ గా నాకు ఒక పెద్ద లాగే అంత ఇష్టం నాకు ఆయన. అండ్ అనల్గూరులో కూడా ఆయన చేయించుకున్నారు, అంటే ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని ఆయన సొంతంగా చెప్పి. సో ఆయన ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ కృష్ణ గారిని ఎప్పుడైనా మీట్ అయ్యారా? కృష్ణ గారిని లైక్ చిన్నప్పుడు ఏదో వర్క్ చేశాను, కానీ అంత ఊహ లేదు ఆయన వర్క్ చేసింది. ఇంకా ప్రభాస్ గారు, ప్రభాస్ గారు అసలు వర్క్ చేయలేదు, కానీ చూసాను ఒకసారి లైక్ పర్సనల్ గా కలవలేదు. అలంత దూరం మూవీ షూట్ అప్పుడు అది డబ్బింగ్ అది ల్యాబ్ లో జరుగుతుంది, ఆయనది కూడా ల్యాబ్ కి అప్పుడు బాహుబలి టైం జరుగుతుంది. సో ఆ టైంలో కరెక్ట్ గా నాది నాది అయిపోయింది, నాది అయిపోయిన వెంటనే ప్రభాస్ గారు సమ్ పక్కన స్టూడియో నేను ఇలా కిందకి దిగాను, ఆయన కార్ లో వచ్చారు, అలా దిగారు. దిగినప్పుడు భలే అనిపించింది, ఒక ప్రెసెన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ మొత్తం చేంజ్ అయిపోయింది ఒక్కసారి. అదే ఓకే ఓకే మేబీ ఇది కదా రాయాలిటీ అంటే అనిపించింది. ఒక మనిషిని యా మేబీ అది మనం తీసుకునే విధానం బట్టి ఉంటుంది. మనం కరెక్ట్ వేలో వెళ్దాం అనుకున్నప్పుడు ఎన్నెన్నో ఇంకా వస్తుంటాయి కదా, ఇలా కొన్ని వేరే వేరే చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేసి. సో మనం మనం ప్రాపర్ గా మన డెసిషన్ ఎప్పుడు మనం కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇవన్నీ మనకి కనపడవు. సో మేబీ అది నేర్పించింది నాకు ఇండస్ట్రీ బాగా. అల్లు అర్జున్ గారు, అల్లు అర్జున్ గారు ఇస్ మోస్ట్ లవింగ్ పర్సన్. చిన్నప్పుడు మా అందరిని ఆర్య మూవీ షూట్ అప్పుడు నెక్లెస్ రూడ్ అవన్నీ తీసుకెళ్లి చాక్లెట్స్ కదా ఐస్ క్రీమ్ కూడా ఇప్పించారు. అది చెప్పాను ట్రైనింగ్ టైంలో పోలాకి విజయ్ ఉన్నాడు ఇప్పుడు ప్రెసెంట్ కొరియోగ్రాఫర్. సో తను మేమందరం స్వర్ణ మాస్టర్ బ్యాచ్ అనమాట. సో తన దగ్గర అజయ్ మాస్టర్ దగ్గర తను ఇన్స్టిట్యూట్ నడిపేటప్పుడు నేను అక్కడ ఉన్నాను. సో ట్రైనింగ్ ఈ టైంలో లైక్ ఇంటర్ ఆ టైంలో ఐ యూస్ టు హ్యావ్ అ లాట్స్ ఆఫ్ చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ అనమాట. తను పిలిచి నువ్వు హీరో అవుదాం అనుకుంటున్నావు కమెడియన్ అవుదాం అనుకుంటున్నావు. సో అంత తినేవాడిని ఎక్కువ. ఫుడ్డీ అంటున్నారు, మరి ఎక్కువ ఫుడ్ తింటే చబ్బీగా అయిపోవడం అవన్నీ ఉంటాయి? అమ్మో చాలా చాలా అండి, అసలు అది ఇప్పుడు మరీ దారుణంగా తయారయ్యాను. లిటరలీ రైస్ చూస్తే ఏమో తినాలనిపిస్తుంది. రైస్ గానీ అన్ని అవాయిడ్ చేసేసాను ఇప్పుడు కంప్లీట్ గా. ఇప్పుడు ఓన్లీ ప్రోటీన్ డైట్ మీద ఉన్నాను మేబీ, అందుకే మొత్తం షర్ట్ అంతా కూడా లూజ్ లూజ్ అయిపోయింది. 20 ఇయర్స్ మేకింగ్ స్టైల్ తో మూవీలో చాలా చేంజెస్ వచ్చినాయి అన్నమాట. సో వాటిలో మీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడేమో నిక్కర్ వేసుకునే వాళ్ళు, చిన్న అబ్బాయికి నిక్కర్ వేసి వీడియో చేసే షూట్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడైతే జీన్స్ జంప్ షూట్ లో వేస్తున్నారు మీకు తెలుసు. అండ్ దాంట్లోనే కాకుండా డ్రెస్సింగ్ స్టైల్లోనే కాకుండా చాలా చేంజెస్ వచ్చినాయి మేకింగ్ స్టైల్లో కానీ. సో ఎలా అనిపిస్తుంది, మీరు చూసారు కాబట్టి 20 ఇయర్స్ లో అంటే లైక్ ఇప్పుడు మనకి చూసుకుంటే
ఎవ్రీ 5 ఇయర్స్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. 5 ఇయర్స్ 5 ఇయర్స్ కి జనరేషన్, ఇప్పుడు ఒకప్పుడు 10 ఇయర్స్ అంటే ఒక జనరేషన్ గ్యాప్ ఉండేది, ఇప్పుడు 5 ఇయర్స్ కి జనరేషన్ గ్యాప్ మారిపోతుంది. అంటే అంత ఫాస్ట్ గా మూవ్మెంట్ ఉంది, అంత ఫాస్ట్ గా మేకింగ్ స్టైల్ మారిపోతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఆల్మోస్ట్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాం మనం మేకింగ్ స్టైల్లో కూడా. సో అంత క్వాలిటీ, అంత క్వాంటిటీ మన దగ్గర నుంచి, అండ్ వరల్డ్ వైడ్ గా ఇష్టపడుతున్నారు. సో బికాస్ ఆఫ్ ఆర్ హార్డ్ వర్క్, ఆర్ డెడికేషన్, సో మన స్టార్స్ కానీ, మన డైరెక్టర్స్ కానీ, మన ప్రొడ్యూసర్స్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఎక్కడ మనం ఇంత తక్కువ చేయాలని అనుకోకుండా, ప్రతి విషయంలో మంచి సపోర్ట్ చేస్తూ ఇట్స్ దాన్ని బాగా వరల్డ్ వైడ్ ఫామ్ లో తీసుకెళ్ళిపోయారు. అండ్ అప్పటికి ఇప్పటికీ వర్కింగ్ స్టైల్ అంటే ఏం మారలేదు, ఓన్లీ డిజిటలైజ్ డిజిటలైజ్ అయ్యింది. ఆ పేపర్ వర్క్ అలాగే చేస్తున్నాము, ఇప్పటికీ అలాగే మనం కొన్ని చేస్తున్నాము. లైక్ అప్పుడు ఉన్న రీల్ ఫిలిం రీల్స్ కానీ ఇప్పుడు లేవు. ఇప్పుడు ఒక అప్పుడు ఫిలిం లో మనం చేసేటప్పుడు మాకు మానిటర్స్, అప్పుడు ఒక 2-3 మానిటర్స్ చేయించేవాళ్ళు, అప్పుడు దాని తర్వాత టేక్ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయింది, డిజిటల్ అయిపోయింది కదా, ఓకే ఫైన్ ఒక మానిటర్ చేస్తున్నారా, డన్ డన్, మళ్ళీ రాకపోతే మళ్ళీ రీటేక్ అని అంటారు. అప్పుడు ఎమోషనల్ మూవీస్ చేసినా ఏం చేసినా రియలిస్టిక్ గా ఉండేవి, మంచిగా హిట్స్ వచ్చేవి. ఇప్పుడు అందరూ ఎలాగంటే బాహుబలి, కేజీఎఫ్ ఇవన్నీ చూసిన తర్వాత, RRR ఇవన్నీ చూసిన తర్వాత ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యా, దట్స్ వాట్, లైక్ మనని తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు ఉన్న మనం మనకున్న ప్లస్ వచ్చేసి మన డైరెక్టర్స్, మన ప్రొడ్యూసర్స్, మన స్టార్స్, వీళ్ళందరూ కూడా ఒక బార్ని ఇలా పెట్టేశారు. ఇప్పుడు ఒకప్పుడు ఇండియన్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ అనేది, ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీ అంటే మన తెలుగు కూడా వచ్చేసింది దాంట్లో. సో తెలుగు అనేది ఇప్పుడు మంచి, షారుఖ్ ఖాన్ గారు వచ్చి తమిళ సినిమా చేశారు మనకి, సో జవాన్. సో అలాంటి ప్రాసెస్ లో మనం ఇంకా గ్రో అవుతున్నాం. మేబీ ఇట్స్ నాట్ గోయింగ్ టు స్టాప్, ఇక్కడతో స్టాప్ అవ్వదు, ఇంకా వెళ్తూనే ఉంటుంది. అల్లోచన్ గారికి రీసెంట్ గా నేషనల్ అవార్డు వచ్చింది. సో మీరు ఎప్పుడైనా కలిసారా ఆ తర్వాత, నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత? బిఫోర్ అయితే కలిసారు షూటింగ్? చిన్నప్పుడు కలిసాను తప్ప తర్వాత ఇప్పుడు కలవలేదు. బట్ ఒక మంచి ప్రౌడ్ మూమెంట్ కదా, ఎందుకంటే ఆయన చేసిన హార్డ్ వర్క్ అంత ఎంత కదా పుష్పకి. లైక్ ఆయన పెట్టే మేనరిజమ్స్ కానీ, ఆ షోల్డర్ అలా పెట్టి కంప్లీట్ త్రూ అవుట్ ఫిల్మ్ ని ఆయన లుక్, ఆయన మేకప్ కానీ, డీ ట్యాన్ మొత్తం ట్యాన్ లో మేకప్ లో చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా ఆయనకి ఇచ్చి, అంటే ఆయన తీసుకున్న డెడికేషన్ కి నిజంగా ఇట్స్ వర్త్ ఆయనకి రావడం అనేది. ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ. ఎన్టీఆర్ గారి గురించి అనుకోవడం? ఎన్టీఆర్ గారితో వర్క్ చేయలేదు, బట్ నేను వర్క్ చేస్తున్నప్పుడు కానీ మా డాన్స్ మాస్టర్స్ కానీ, ఫైట్ మాస్టర్స్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే లైక్ చాలా చాలా సూపర్ పర్సన్, అంటే ఒక సూపర్ హ్యూమన్ అంటారు కదా, ఒక సూపర్ హ్యూమన్. ఆయన అంటే ఏదైనా చూసేసి టక్కనే చేసేస్తారంట, ఏదైనా డాన్స్ కానీ, ఏదైనా ఫైట్స్ కానీ ఒకసారి అలా చూసేస్తారు, వెళ్ళిపోయి చేసేస్తారు. అంత పెద్ద 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 డైలాగ్స్ కూడా టక్కున అలా చెప్పేస్తారు. సో ఒక సూపర్ హ్యూమన్ ఆయన. నెక్స్ట్ ది గ్రేట్ పవన్ కళ్యాణ్. ఆయన పవర్ స్టార్, అంతే, పవర్ స్టార్ అంతే, ఇంకా దానికి తక్కువ ఏం చెప్పలేము, బికాస్ ఆయన ట్రాన్స్ఫార్మర్ లాగా. సో మీ డైలాగ్ అయితే మీకు గుర్తులేదు ఖచ్చితంగా, పవన్ కళ్యాణ్ డైలాగ్ అంటే అందరికీ గుర్తుంటది, ప్రతి ఏదో ఒక మూవీలో డైలాగ్ అయితే అందరికీ గుర్తుంటుంది. సో ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఆ డైలాగ్స్ ఆయనే చెప్తేనే బాగుంటుంది, నేను చెప్తే బాగుంటుంది. ఒక ఆయన ఫేమస్ డైలాగ్ ఉంది కదా, చూడప్ప సిద్ధప్ప, ఆ సింహానికి గడ్డం ఉంటుంది నాకు గడ్డం లేదు, అంతే మిగతాది అంత సేమ్ టు. సూపర్, మాకోసం ఇది చెప్పినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు హీరోయిన్స్, హీరోయిన్స్ ది వన్ వర్డ్ ఆన్సర్, సమంత గారు. సమంత గారు షీఈస్ మోస్ట్ ఏమంటారు, వెరీ వెరీ గుడ్ పర్సన్. లైక్ ఎందుకంటే తను చేసే మూవీస్ అదొకటి పక్కన పెడితే, సోషల్ వర్కింగ్ కానీ, లైక్ తన చేసే హ్యాండ్లూమ్ బిజినెస్ ఒకటి ఉంది లైక్ చేనేతవి, సో అవన్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది ఒక యాక్ట్రెస్ తో అలా కూడా ఆలోచిస్తున్నారని. నెక్స్ట్ మీ క్రష్, మీ ఫేవరెట్ పర్సన్? ఆల్వేస్ క్యూట్, ఆల్వేస్ క్యూట్, తన భలే ఉంటుంది. అంటే పెళ్లి సందడి చూసినప్పటి నుంచి అరే ఈ అమ్మాయితో పరిచయాలు, మా ఎవరైతే కథ చెప్తున్నారో వచ్చి చెప్పినప్పుడు ఆ అమ్మాయిని నా మాట్లాడండి కాస్త, ఆ అమ్మాయిని పెట్టుకుందాం కాస్త. మొత్తానికి అది ఒక డ్రీమ్ అలా ఉండిపోయింది అన్నమాట. డ్రీమ్ ఏం లేదు, అలా అని ఏం లేదు, చాలా ఇప్పుడు లైక్ ఎలా చెప్పాలి అంటే వెరీ టాలెంటెడ్ పర్సన్ తను. నార్మల్గా గ్లామర్ ఒకటే కాదు, వెరీ యాక్టివ్, వెరీ డాన్స్ లో కూడా ఎంత ఈజీగా చేస్తుందో, సో అడ్మిరేషన్. సో తను చూసినప్పుడు వరే మంచి హార్డ్ వర్కర్, సో అలా కష్టపడుతున్నప్పుడు మనకు కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఒక కోస్టార్ గా.
అది కాదులేండి, మీరు బయటకు చెప్పపోయినా నాకు మనసులో అర్థం. ఫస్ట్ క్రష్ ఫస్ట్ లవ్. నేను క్రష్ అయితే ఓకే. అండ్ తమన్నా గారు, తను కూడా నన్ను కూడా సూపర్ టాలెంటెడ్, లైక్ వెరీ ఈజీతో పర్ఫార్మెన్స్ కానీ లైక్ ఏది తనైతే బ్రాడ్గా చేసేస్తుంది, ఏ పర్ఫార్మెన్స్ అయినా కూడా చాలా బ్రాడ్గా యాక్టివ్గా. సో భలే అనిపిస్తుంది, తను కూడా మంచి టాలెంటెడ్ యాక్ట్రెస్. లేడీ సూపర్ స్టార్, ఆబ్వియస్లీ లేడీ సూపర్ స్టార్. ఆవిడ మీద ఉండేది చిన్నప్పుడు క్రష్ మళ్ళీ. లైక్ ఒక ఒక మూవీకి డబ్బింగ్ కూడా చెప్పాను, తమిళ మూవీ సెల్యూట్ మూవీ. నయనతార గారి తమ్ముడు క్యారెక్టర్ నేనే చెప్పాను. యా అప్పుడు, సో అప్పుడు చూసినప్పుడే వాళ్ళే నయనతార గారు అంటే అలా తమ్ముడు క్యారెక్టర్ చెప్పాను. సో దాంట్లో ఉంటుంది కదా చిన్నగా వాడి క్యారెక్టర్ నేను చెప్పాను తెలుగులో. కాన్వర్సేషన్ ఉంటుంది మళ్ళీ, వాళ్ళందరూ గ్యాంగ్ అంతా మొత్తం గ్యాంగ్ అంతా మాట్లాడుతూ ఉంటారు. మొత్తానికి చాలా సర్ప్రైజింగ్ అన్నమాట. ఇంకా 50+ అంటే అందులో ఎన్ని సర్ప్రైజులు ఉంటాయో ఇంకా చాలా ఉన్నాయి అయితే మాకు తెలియదు అన్నమాట. అంటే చైల్డ్ ఆర్టిస్ట్ అంటే చిన్నప్పుడు అందరి ఫేస్ లో ఒకేలా ఉంటాయి చిన్నప్పుడు కొంచెం, సో అంత ఐడెంటిఫికేషన్ లేదన్నమాట, అంత ఐడెంటిఫై చేయలేదు. బట్ కొంచెం తగ్గి అంటే మాకున్న జనరేషన్ అప్పుడు సోషల్ మీడియా అంత క్విక్ లేదు, ఇప్పుడు వాళ్ళకి చాలా మంచి ప్లాట్ఫామ్స్ కానీ మంచి మంచి ఇన్స్టాగ్రామ్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అయిపోయింది ఇప్పుడు. యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అడగడం మర్చిపోయాను, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తారా? అసలు లేదు, చాలా తక్కువ. ఓన్లీ పోస్ట్ లో చేస్తాను, నా టీజర్స్ అవి పెడతాను తప్ప ఇంకంత. ఇప్పుడు ఒక పిక్ దిగినట్టుగా కూడా అనిపించలేదు. పిక్స్ ఉంటాయి అంటే ఫోటోషూట్ ఇవి తప్ప ఎక్కువ అవి పెట్టేది ఏం లేదు. అండ్ అంతే, పెద్దగా యూస్ చేయను. రీల్స్ చూస్తారా? రీల్స్ బాగా చూస్తాను, కంప్లీట్ డైలీ చూస్తూనే ఉంటాను. ఎవరైనా ఇక్కడ రీల్స్ స్క్రోల్ చేసినప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి అరే ఈ అమ్మాయి బాగుందిరా అన్నట్టు అనిపించలేదా? ఉంటారు కదండి చాలా మంది, చాలా మంది ఇప్పుడు అందరూ బాగున్నారు చూడండి, మీరు బాగున్నారు నోట్ చేసుకోండి. అమ్మ నాకు బిస్కెట్ వేస్తున్నారు అన్నట్టు. అయ్యో నిజంగానే బాగున్నారు చూడండి, బాగాలేదా? వద్దు. అండ్ మీకు ఇంకో టాస్క్ ఉంది, అండ్ ఇప్పుడు ఇందాక ఒక టాస్క్ ఇచ్చాను అది చెప్పలేదు మీరు, మ్యాథమెటిక్స్ ది. అది ఒకసారి ఇప్పుడు ఇప్పుడు ఫోన్ లో చేసి చూడండి. ఇప్పుడు ఎంతది? 12² - 1. 12 × 12 = -1. ఓ 143 ఆ. థాంక్యూ, అందరి చేత మీరు చెప్పించుకున్నారు కదా ఇప్పుడు నేను. ఓ ఓకే ఓకే ఓకే. యా యా, దాంట్లో ఐ లవ్ యు రావచ్చు, ఐ హేట్ యు రావచ్చు, ఐ లైక్ యు రావచ్చు, ఐ మిస్ యు రావచ్చు, ఇంకా చాలా. థ్యాంక్ యూ, ఎనీవేస్ నాకు ప్రపోజ్ చేశారు కదా, థ్యాంక్ యూ. పోండి, ఆనందపడండి కాసేపు. ఓకే, ఇప్పుడు వరకు ఎవరికి ప్రపోజ్ చేయలేదు కదా, ఇప్పుడు ఏమైనా ప్రపోజ్ చేస్తారా? ఎందుకు లేండి వద్దులేండి, అమ్మాయిలు ఎవరు లేరు, ఎవరు లేరు ఇక్కడ అంటే నేను. ఓ ఇప్పుడు కదా 143 అని చెప్పాను. ఓకే ఓకే, ఇప్పుడైనా చెప్పారు. థ్యాంక్ యూ. సో అండ్ అప్పడాలు అంపిస్తాము, అది ఒక టాస్క్ ఉంది. కొంచెంసేపు అలా బయటకు దిగేసి మాట్లాడుకున్నాం అండ్ ఇప్పుడు అప్పుడు చివరికి వెళ్తున్నాం, ఆలోపు చిన్న చిట్చాట్. సో ప్రెసెంట్ మూవీ గురించి చెప్పండి, కలియుగ మూవీ చేస్తున్నారు కదా, సో దాంట్లో ఒక తెలుగు అమ్మాయి మెయిన్ లీడ్ అని చెప్పి విన్నాం. సో ఏంటి అసలు తెలుగు అమ్మాయిలను ఎక్కువగా తీసుకోరు కదా మెయిన్ లీడ్స్ గా, అది కూడా లైక్ మంచి టాలెంటెడ్ తాను ఆయుషి పటేల్ అని, ఇప్పుడు షీఈస్ వర్కింగ్ ఫర్ అరౌండ్ 4 ఫిల్మ్స్ జరుగుతున్నాయి తనవి. ఓకే, అండ్ మాది ఒకటి. సో మాది చాలా మంచి రోల్ తనకి కూడా, లైక్ హీరోయిన్ గా షీ విల్ బి వెరీ సర్ప్రైజింగ్ అంటే దీని తర్వాత వచ్చే ఆఫర్స్ కానీ అలాగా రావచ్చు అని మా హోప్స్ అన్నమాట. బికాస్ ఎందుకంటే అంత ప్రామినెంట్ ఉన్న రోల్స్, ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు నేను నా హీరోతో ఈక్వల్ గా ఉన్న ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. ఓకే, అసలు నార్మల్ గా హీరోకి హీరోయిన్ కి వేరియేషన్ ఎలా చూపిస్తారంటే హీరో ఎక్కువ హైలైట్ అవ్వాలి అన్నట్టు చూపిస్తారు, బట్ మీ మూవీలో అది కూడా తెలుగు అమ్మాయికి అంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ఎలా, అసలు ముందే తను వచ్చిన తర్వాత రాసుకున్నా ఆ క్యారెక్టర్ లేదంటే ముందే రాసుకున్నా? లేదు, ఆ క్యారెక్టర్ కోసం నాకు కథ చెప్పారు, అయిపోయింది, అంత ఫైనలైజ్ అయిపోయింది. చూస్తే ఇంకొక 1 or 10 days లో ఓపెనింగ్, ఇంకా హీరోయిన్ ఫైనల్ అవ్వలేదు. చెక్ చేశారు, సెలెక్ట్ చేస్తున్నారు, చాలా మంది చూసారు, అరౌండ్ ఒక
10 to 15 మెంబర్స్ వరకు చూసారు. దాంట్లో ఒక ఇద్దరిని ఆప్షన్ పెట్టుకున్నారు, ఒక బెంగళూరు అమ్మాయి అను తినని. తిను ఆఫీస్ కి వచ్చింది, ఆఫీస్ కి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఒకటే క్వశ్చన్ అడిగారు, ఏంటి ఏం పరిస్థితి అని అంటే, అమ్మాయి కళ్ళు బాగుంది, మంచి ఎక్స్ప్రెసివ్ వాయిస్, సో అని అంటే అదే అనుకున్నాను నేను కూడా అన్నట్టు. సో యాజ్ మనం అనుకున్నట్టే మంచి ఎక్స్ప్రెసివ్ వాయిస్ అనమాట. సో తను ఈజీగా మోల్డ్ చేసేయగలదు ఒక ఇచ్చిన క్యారెక్టర్ ని. అక్కడ లవ్ ని చూపించాలి, కోపం ని చూపించాలి, ఒక ఆవేశాన్ని చూపించాలి, ఒక సోషల్ రెస్పాన్సిబుల్ ఉన్న రోల్ అనమాట. సో మంచి చాలా బాగా చేసింది. ఓకే, డైరెక్టర్ గారి గురించి చెప్పండి, అసలు స్క్రిప్ట్ ఎప్పుడు నరేట్ చేశారు, ఎలా నచ్చింది? రియల్ స్టోరీయా లేదంటే? రియల్ ఏం కాదు, ఇట్స్ వెరీ టిపికల్ స్టోరీ. అదే ఇందాక అన్నట్టు మనకి కొంచెం ఫ్లేవర్స్ అనేవి చాలా యాడ్ అయ్యాయి, సైకలాజికల్ సైకలాజికల్ గా కానీ ఒక అండ్ చాలా ఎమోషన్స్ ఉంటాయి దీంట్లో. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మన కలియుగం, అదే చెప్పాను కదా కలియుగం అనుకునే థీమ్ లో మనకి ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ ఆఫ్ హ్యూమన్ రేస్, హ్యూమన్ ఎలా బిహేవ్ చేస్తుంది అని ఒక చిన్న టింజ్ లో దీన్ని చూపించడం జరుగుతుంది, విత్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్. మళ్ళీ ఎక్కడ కమర్షియల్ కాదు అనుకోవడానికి లేదు. సో డైరెక్టర్ గారు నాకు రమాకాంత్ రెడ్డి గారు డైరెక్టర్ దీనికి. సో ఆయన కథ చెప్పిన తర్వాత ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ వెరీ 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 గ్రేట్ స్క్రిప్ట్ అనమాట, నాకు చాలా ఎంగేజింగ్ అనిపించింది. ఆయన కథ చెప్పినంతసేపు ఆల్మోస్ట్ 2.5 hours నాన్ స్టాప్ నరేషన్ ఇచ్చారు, అసలు ఎక్స్ట్రీమ్ అనిపించింది. అండ్ ఆయన కోడి రామకృష్ణ గారి దగ్గర వర్క్ చేశారు, అండ్ మెనీ తెలుగు అండ్ అదే కన్నడ అండ్ తమిళ ఫిల్మ్స్ కి స్క్రిప్ట్ చేశారు. సో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ షూట్ కి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఎక్కడ కొత్త డైరెక్టర్ లో కనపడలేదు. సో చాలా చాలా ఇన్ డెప్త్ ఆఫ్ డీటెయిలింగ్స్ అనేది నాకు నాకు యూజువల్లీ ఒక డైరెక్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మంచి డీటెయిల్డ్ వర్క్. సో తన దగ్గర నుంచి చాలా మంచి ఇన్ డెప్త్ ఆఫ్ డీటెయిలింగ్ వర్క్ నాకు కనిపించింది. అసలు ఇలాంటి థ్రిల్లర్స్ యాక్షన్ మూవీస్ అంటేనే ఎక్కువ అందరూ వెయిట్ చేసేది బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉండబోతున్నారు మూవీలో? దీనికి అజయ్ అర్సాదా అని చెప్పి మనకి సేవ్ ద టైగర్స్ ఇవన్నీ కొన్ని సిరీస్ చేశారు. యా, సేవ్ ద టైగర్స్ రీసెంట్ గా. సో దీనికి కూడా ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఆల్బమ్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైమ్ మంచి థీమ్, నాకు క్యారెక్టర్ కి దానికి తగ్గట్టు ఒక మంచి థీమ్ ఇచ్చారు. మోస్ట్లీ చాలా బాగుంటుంది. ఇప్పుడు సేవ్ ద టైగర్స్ ఆల్రెడీ చాలా మంచి హిట్, ట్రెండింగ్ లో మంచి హిట్ అయింది. సో మీరు చూసారా సేవ్ ద టైగర్స్? లేదండి, నేను సిరీస్ కొంచెం తక్కువ చూస్తాను. నేను ఇంగ్లీష్ సిరీస్ కూడా చాలా తక్కువ చూస్తాను. ఓకే, నేను చూసిన వాటిల్లో ఎక్కువ మొన్న కొరియన్ ఒకటి, అందరిని ఒక రూమ్ లో పెట్టారు. మీరు కూడానా ఆఖరికి? ఇది మొన్న చాలా పెద్ద హిట్ అయింది. సిరీస్ పేరు కూడా గుర్తురాలేదు. ఓకే, అది మనీ హేస్ట్ మొత్తం అన్ని చూసాను. ఓకే, అండ్ మానిఫెస్ట్ అని చెప్పి ఇంకొకటి సిరీస్ ఉంది, అది చూసాను. ఇంకంతే దాని తర్వాత అసలు చూడలేదు. అండ్ ఎక్కడ ఉంది, ప్రొవిజనల్ స్టోర్స్ దొరకట్లేదు, దొరికింది జనరల్ స్టోర్స్. ఓకే, మీరు వెతుకుతూ ఉండండి, నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. మొత్తానికి తెలుగు అమ్మాయిని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. యా యా, చేయాలి కదండి, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఇంకా వస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, సో మేబీ ఫ్లేవర్ అనేది ఫస్ట్ పోవాలి, బ్యారియర్స్ అనేవి పోయి మన తెలుగు వాళ్ళు కూడా మనకి సపోర్టివ్ గా, అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా మనకి, చాలా మంది అమ్మాయిలు రావడానికి చాలా భయపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ చాలా మంచి మంచి టాలెంటెడ్ పీపుల్స్ ఉన్నారు మనకి, తెలుగు అమ్మాయిలు కానీ తెలుగు యాక్టర్స్ కానీ చాలా మంది, కానీ రావడానికి మేజర్ గా భయపడుతుంది. ఎందుకు అని అంటే అప్పట్లో ఉన్న పుకార్లు మేబీ. కాస్టింగ్ కోచ్ అనేది ఉంటదా అండి నిజంగానే? అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు, నేను ఇక్కడ దాకా ఇక్కడ చూసినంత వరకు ఇండస్ట్రీలో ఉమెన్ కి మనం ఇచ్చే రెస్పెక్ట్ నాకు తెలిసి ఏ ఇండస్ట్రీలో ఇవ్వలేదు. అంత డెడికేటెడ్ గా అంత నీట్ గా ఇస్తారు మనకి ఉమెన్ ని. ఇప్పుడు డైరెక్టర్స్ గానీ ఎవరైనా సరే అమ్మా అని పిలుస్తారు, కానీ వే రావే పోవే అని ఎవరు పాపం ఒక్కళ్ళు కూడా నేను ఇప్పుడు ఇంతవరకు ఎక్కడ చూడలేదు. సో అంత ఒక మంచి రెస్పెక్ట్ ఇస్తారు. సో ఇప్పటి వరకు మీరు యాక్ట్ చేసిన వాళ్ళు ఇంకా మీకు టచ్ లో ఉన్న వాళ్ళు ఎవరు? మోస్ట్లీ మాక్సిమం అందరితో టచ్ లోనే ఉంటాను, బట్ ఎక్కువ కలవకపోవచ్చు, బట్ వాళ్ళందరికీ నేనంటే బాగా ఇష్టం అన్నమాట. ఓకే, రాజశేఖర్ గారు? రాజశేఖర్ గారు అయితే రాజశేఖర్ గారికి రీసెంట్ అంటే వెరీ రీసెంట్ లోనే కలిశాను. కలిసినప్పుడు ఆయన ఎక్స్ప్రెస్ చేసిన విధానం ఇట్స్ అమేజింగ్. ఆయన జీవిత గారు చాలా ఇది. అండ్ దాని తర్వాత
శ్రీకాంత్ గారితో నేను జైసేన నా మూవీలో చేశాను ఆయన నా మూవీలో చేశారని ఎందుకన్నా ఆయన స్టేజ్ మీద చెప్పారు చెప్తున్నాను ఆయన ఒక మంచి గెస్ట్ రోల్ చేశారు సో నన్ను సేవ్ చేసే రోల్ సో అక్కడ బాగా కనెక్ట్ అయ్యాను ఆయనతో ఒకప్పుడు మీరు ఆయనతో యాక్ట్ చేశారు ఇప్పుడు మీరు మీతో ఆయన యాక్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది అసలు చాలా బాగా అనిపించింది మంచి ఎక్స్పీరియన్స్ అది ఇంకా సుమన్ గారు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్ అండ్ ఆయన నాకు మంచి సపోర్ట్ ఇప్పటికి ఎప్పుడైనా సరే ఒక రెండు మూడు రోజులకు ఒకసారి ఫోన్ చేస్తూనే ఉంటారు లేకపోతే నెలకు ఒకసారి అన్నా ఫోన్ చేస్తారు సో కాటిరెడ్డి ప్రసాద్ గారు సుమన్ గారు ఇస్ మై వన్ ఆఫ్ మై బ్యాక్ సపోర్ట్ పర్టిక్యులర్ బిజినెస్ మ్యాన్ కూడా కాదు తింటారు అసలు అప్పుడాలు అయ్యో శుభ్రంగా చాలా ఇష్టం ఎవరికి అమ్మితే బాగుంటుందని చూస్తున్నాను అప్పుడు వేరండి వేరు విశ్వకార్తికేయ కెన్ యూ బై మీ అప్పుడే నో నో చూసి ఇంత దరిద్రంగా ఎవడైనా అమ్ముతాడా ఆవిడ మరి ఏం చేస్తావు వాళ్ళ దగ్గరికి వెళ్ళారండి అక్కడ కప్పులు ఉన్నారు చూడు Hi sir, this is Vishwakarthika. I'm an actor. Okay, this is like a, when I was a child actor, I used to sell this like an office and all. Hi. ఇది అప్పడలు కొంటారా పెసరపప్పు మినప్పప్పు అవన్నీ చేసిన అప్పడలు అప్పడలు తింటాండి సరే ఆనల్ గారు మూవీ చూసారా సో దాంట్లో అమ్మింది నేనే ఇప్పుడు దిస్ ఇస్ అ గిఫ్ట్ ఫర్ యూ తీసుకుంటారా అప్పుడు ఏదో ఒకటి ఎంత 10 రూపాయలు సరే నేను 10 రూపాయలకి ఇస్తాను నా గిఫ్ట్ ప్రేమ ఇది అంతే ఇదిగోండి ఇది కూడా తీసుకోండి 10 రూపాయలకి 2 ప్రేమ అది 20 ఇచ్చాడు అదిగోండి సార్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఆకూరలో మళ్ళీ వచ్చి తీసుకోండి ఇప్పుడు వచ్చి హ్యాపీనో ఎందుకో అమ్మేశాను బట్ లాస్ వచ్చింది 20 రూపాయలు ప్రేమ అండి ప్రేమతో కొనుక్కున్నారు అది చాలు పర్లేదు మన సినిమాలో కవర్ చేద్దాం బెల్లగా వస్తాయి కొంచెం చిన్న పిల్లండి కదా టాయ్స్ దగ్గర పెట్టారు తీసుకుని మళ్ళీ తీసుకొచ్చి 20 ఇయర్స్ తర్వాత చాలా బాగుంది అంటే పబ్లిక్ లో రియల్ గా అవును అది మంచి ఎక్స్పీరియన్స్ అండ్ ఇలాంటి ఇంటర్వ్యూ ఫస్ట్ టైం ఇది నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ స్వతంత్ర టీవీకి అండ్ టీమ్ కి అండ్ మీకు అండ్ గంగాధర్ గారికి అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ కెమెరా డిపార్ట్మెంట్ కానీ మనకి ఇప్పుడు సపోర్ట్ చేసిన అందరూ కూడా చాలా చాలా చక్కగా ఉంది అండ్ దిస్ గుడ్ ఇంటర్వ్యూ అండ్ మర్చిపోలేని ఇది అండ్ చాలా చాలా థ్యాంక్స్ అలవాట్లేదుగా
అది కూడా అలవట్లేదు. అవునా? అప్పుడే ఇచ్చేసారు. థ్యాంక్ యూ.